Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కృష్ణయ్యకు రాజ్యసభ వెనుక జగన్ ప్లాన్ ఏమిటి? జగన్ ఏమీ తెలియని వాడు కాదు కదా, ఉండే ఉంటుంది, ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. తెలంగాణ బీసీ కృష్ణయ్యను వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు పంపించాలనే నిర్ణయం వెనుక తనకు కృష్ణయ్యకు మాత్రమే తెలిసిన ఏదో సమీకరణం ఉండే ఉంటుంది. ఏమో కృష్ణయ్యకు కూడా తెలిసినా తెలియకపోయినా జగన్ ఏదో గుప్త ప్రణాళికతోనే, అనగా సీక్రెట్ ప్లాన్తోనే ఈ ఎంపిక చేసి ఉంటాడు కదా. ఎటొచ్చి ఆ సమీకరణం ఏంటనేదే పాపం. ఇప్పుడెవరికీ అంతుపట్టడం లేదు. అంతుపట్టకపోతే నష్టమేముంది? ఏమీ ఉండదు. రాజ్యసభకు ఎవరిని పంపించాలనేది పార్టీ అధినేత ఇష్టం. వైసీపీ జగన్ సొంత పార్టీ, ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోగలడు. పార్టీ హైయరార్కీలో 1 నుంచి 100 స్థానాల్లోనూ జగనే. సో కృష్ణయ్య సెలక్షన్ వెనుక ఈక్వేషన్ ఏమిటనే ప్రశ్న ఆయనకు ఎదురయ్యే సవాలే లేదు. తన రాజకీయ అడుగుల్లో కన్విన్సింగ్ కారణాలేమిటో ప్రజలకు తెలియాలి కదా అనేది అర్థం లేని ప్రశ్న. ప్రజలకు అన్నీ చెప్పి చేయాలా? ఏం ప్రజలకు అన్నీ తెలియాలా? కృష్ణయ్య గతంలో ఎప్పుడూ వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడింది లేదు. ఆయనకు అసలు వైసీపీతో సంబంధమే లేదంటారా? సో వాట్, సభ్యత్వం ఇప్పుడు తీసుకుంటాడు. ఏపీలో ఉపయోగపడకపోతేనేం? షర్మిల పార్టీకి తెలంగాణలో ఉపయోగపడే ఛాన్స్ లేదా ఏం? కృష్ణయ్య అసలు ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు కాదు, తెలంగాణ వాసి అంటారా? సో వాట్, రాజ్యసభ ఎంపికలలో జగన్ది సంకుచిత మనస్తత్వం కాదు, విశాలమైన పాన్ ఇండియా ధోరణి. గతంలో అంబానీ చెప్పిన నత్వానికి కూడా ఇచ్చాడు కదా. అదాని భార్యకు ఈసారి ఇస్తాడని అందరూ అనుకున్నారు, కానీ అదాని మరెక్కడో ముందుగానే కర్చీఫ్ వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టున్నాడు. అలా అదానితో తన స్నేహాన్ని గౌరవించుకునే ఛాన్స్ జగన్కు మిస్ అయిపోయింది. కృష్ణయ్య ఎంపికలో డబ్బు ప్రమేయం లేదు, ఉండదు, అది అసలు ఆలోచనాంశమే కాదు. కానీ తను ఢిల్లీలో పొలిటికల్ లాబీయింగ్కు ఏమీ ఉపయోగపడలేదు, రాజకీయేతర అవసరాలకు అంతే. మరి దేనికి ఈ ఎంపిక అంటారా? దేశవ్యాప్తంగా బీసీలకు సామాజిక న్యాయం సాధించే దిశలో జగన్ వేసిన ముందడుగు అన్నమాట. అలాగే రాసుకోవాలన్నమాట. అది సరే, కృష్ణయ్యకు దేశవ్యాప్తంగా బీసీల్లో అంత భారీగా పలుకుబడి ఉందా అనే ప్రశ్న మాత్రం వేయకూడదు. నోనో, వేయకూడదు. కృష్ణయ్య ఎంపిక ద్వారా రాబోయే ఏపీ ఎన్నికలలో తాను ఎంత బీసీ పక్షపాతనో జగన్ గొప్పగా చెప్పుకోవడానికి వీలుంటుంది అంటారా? కరెక్టే, కానీ ఏపీలో బీసీ నేతలు లేరా? వైసీపీలో లేరా? వాళ్లకు ఛాన్స్ ఇచ్చినా బీసీ పక్షపాతిని అని చెప్పుకోవచ్చు కదా? ఏమోలేండి, అంతుపట్టదు. అందుకే జగన్కు మాత్రమే తెలిసిన ఏదో పెద్ద కారణమే ఉండే ఉంటుంది. ఉండకపోతే ఎందుకు సెలెక్ట్ చేస్తాడు? మరి ఒక బీద మస్తాన్రావుకు ఇచ్చాడంటే సరే, అప్పట్లో హామీ ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, మడమ తిప్పడు కదా అనుకోవచ్చు. మరి నిరంజన్ రెడ్డి, తను తెలంగాణే, సో వాట్? తన లాయర్ రేపొద్దున ఢిల్లీలో రాజకీయేతర అవసరాలకు ఉపయోగపడగలడు. సాయిరెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఉండదేమో అనుకున్నారు కొందరు. కానీ అన్నీ తెలిసిన సాయిరెడ్డిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు, కాబట్టి సెలక్షన్ మళ్ళీ తప్పలేదు అనుకోవచ్చు. సో ఆ ముగ్గురి ఎంపికకు జగన్కు తెలివైన కారణాలు ఉన్నాయి. అలాగే కృష్ణయ్య ఎంపిక వెనుక కూడా ఏవో కారణాలు ఉండే ఉంటాయి. జగన్ను అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే ఈ ఎంపికకు కారణమేంటో అర్థమవుతుంది. కానీ జగన్ను సరైన రాజకీయ కోణంలో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరు, ఎందరు అనేది అతిపెద్ద ప్రశ్న కదా.